హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే, నేను ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను. ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట, అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఎప్పుడు ఒక హార్డ్లీ ఒక 20 డేస్ అట్లా అయిపోతుందనమాట, ఇంకా మోర్ దాన్ అయిపోవచ్చు. ఆర్డర్ చేసుకున్నాను. సో డ్రెస్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను. వెంటనే ఒక 2-3 డేస్లో మనకు డెలివర్ అయిపోతుంది. ఇంకా ప్రైమ్ అయితే 1 డేలో 2 డేస్లో డెలివర్ అయిపోతుంది. వచ్చేసింది. అండ్ రేట్ అనేది ఎప్పటికప్పుడు మారుతుంటుంది కాబట్టి నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తాను. లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డ్రెస్ లింక్. మీకు నచ్చితే తీసుకోవచ్చు. కుర్తా సెట్ అనమాట, కుర్తా ప్లస్ టాప్ బాటము దుప్పట్టా మూడు కలిపి. డ్రెస్ అయితే ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి. కలర్ వచ్చేసి మంచి క్రీమ్ కలర్, క్రీమ్ కలర్. స్లీవ్స్ ఏమో ఫుల్ వచ్చేసాయి అనమాట, లైక్ 3/4 ఎలా వస్తాయి అలా అనమాట. సో ఇక్కడ వరకు అయితే వస్తాయి. హ్యాండ్స్కి కింద కూడా మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది. వర్క్ ఎంత బాగుంది తెలుసా? చాలా నీట్గా ఎలిగెంట్గా ఉంది. మనము మామూలుగా ఇప్పుడు బ్లౌజ్ల పైన చేయించుకుంటాం కదా, సేమ్ అట్లనే వచ్చింది అనమాట. ఎక్కడ అంత క్లమ్జీ లేకుండా మంచి నీట్గా వచ్చిందనమాట. సేమ్ ఫ్రంట్ వీనెక్ వచ్చేసింది, నెక్ దగ్గర కూడా మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసి ఫుల్గా ఇక్కడ వరకు మనకు ఒక లైన్ లాగా ఇచ్చారు. కట్స్ ఏమో సేమ్ సైడ్కి వచ్చేసాయి. ఇది డ్రెస్, వీనెక్ డ్రెస్ అనమాట. టాప్ ఇది. క్లాత్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంత సాఫ్ట్ కాటన్ అంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు టాప్ నాచ్ క్వాలిటీ, క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ లేకుండే ఎంత మంచిగా ఉంది. బాటమ్ వచ్చేసి సేమ్ ఎలాస్టిక్ బాటమ్ వచ్చి మనకి పాకెట్ వస్తుంది. కింద సేమ్ మనకి పైన ఏదైతే ఇచ్చిండ్రో వర్క్ సేమ్ అదే ఇచ్చారనమాట. మంచి రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో కంప్యూటర్ వర్క్ వచ్చింది. దీనిపైన ఈ క్రీమ్ కలర్ పైన రెడ్ బాగా కనిపిస్తుంది. ఇంకా అన్నిటికంటే దుప్పట్టా హైలైట్ అని చెప్పచ్చు. మంచి రెడ్ కలర్ అనమాట. పిక్చర్ నేను వేసుకొని బయటికి వెళ్ళినప్పుడు దిగిన పిక్చర్ ఒకటి ఉంటుంది, ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఎంత బాగుందంటే అసలు వేసుకుంటే దుప్పట్ట మాత్రం హైలైట్. ఇది లైక్ సిల్క్ ఉంటుంది కదా, ఆ దుప్పట్ట వచ్చింది. మంచిగా పెద్దగా వచ్చింది, నా హైట్ పర్సనాలిటీకి కూడా మంచిగా పెద్ద సరిపోతుంది. ఇంకా కింద టాజిల్స్ కూడా ఇచ్చారు. సో డ్రెస్ అంతా పక్కన పెడితే అంతా బాగుంది, క్వాలిటీ బాగా వచ్చింది. రేట్ కూడా అరౌండ్ ఒక 750 అట్లా, 700 అంతే ఉంటుంది, 800 బిలోనే ఉంటుంది. క్వాలిటీ బాగుంది, రేటు బాగుంది, అంత బాగుంది. బట్ నాకు కొంచెం ఇది పెద్దగా అయిందనమాట, అంటే కొంచెం లూజ్ ఉంది. సో ఒక సైజు చిన్న పెడదామని దీన్ని రిటర్న్ ఆప్షన్ ఉంది, ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంది. సో పెట్టాను, ఇది పెట్టేసి ఇది తీసుకున్న తర్వాత ఒక నంబర్ చిన్నది పెట్టుకుందాము ఒక సైజు అనేసి పెట్టాను. ఆల్మోస్ట్ పెట్టి డ్రెస్ తీసుకున్నాక నెక్స్ట్ చెక్ చేసుకోగానే పెట్టాను అనమాట. ఎంతకీ అసలు ఎక్స్చేంజ్ పోలేదు ఇది. అక్కడ ఆప్షన్ మాత్రం అట్లనే ప్రొసీడ్ అని కనిపిస్తుంది, ప్రొసీడ్ అని కనిపిస్తుంది. అంటే తీసుకున్నట్టు మాత్రమే ఎక్స్చేంజ్ ఆప్షన్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఇది పోలేదు, కొత్తది రాలేదు. ఇదనే కాదు, అమెజాన్లో లాస్ట్ ఇయర్ డ్రెస్ పెట్టాను నేను, అప్పుడు కూడా అట్లే అయింది. మీకు ఎవరికైనా అయిందో లేదో నాకు అంత ఐడియా లేదు, కానీ ఇంతకుముందు అంటే జస్ట్ ఈ డ్రెస్ తీసుకున్న ఆ గ్యాప్లోనే, ఆ 1 వీక్లోనే నేను మైక్ కూడా తీసుకున్నాను. సేమ్ అది కూడా అట్లా అయింది, అది రిటర్న్ పోలేదు, ఎక్స్చేంజ్ పోలేదు. తక్కువ రేట్ అంటే ఓకే, కానీ మైక్ కొంచెం ఎక్కువ రేటు. సో అది కొంచెం నేను నారాజ్ అయిన ఉండే, ఇంకా దాంతో అడ్జస్ట్ అవుతున్నాను. ఇది కూడా అంతే సేమ్, ఆల్టరేషన్ చేయించుకోవచ్చు, ఆప్షన్ ఉంది. బట్ ఎట్లాగో రిటర్న్ ఆప్షన్ ఉంది కదా, పెట్టేసి ఒక నంబర్ చిన్న తీసుకుందాం అనేసి పెట్టాను అనమాట. అది ఎన్ని రోజులకు పోలేదు, ఇంకా లాస్ట్కి నేనే దీన్ని ఆల్టరేషన్ చేయించుకున్నాను. ఇది ఏంటంటే అమెజాన్లో ఇదనే కాదు, చాలా థింగ్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. వస్తువులు ఏంటంటే కొంచెం అటు ఇటుగా అవుతున్నాయి, ప్లస్ పెట్టింది వస్తుంది. నాకైతే ఇప్పటివరకు అయితే వేరే ఆర్డర్ అయితే ఏం రాలేదు, పెట్టిన ఆర్డరే వచ్చింది. బట్ ఇలాంటి ఎక్స్చేంజ్లు రిటర్న్లు ఉన్నప్పుడు డేట్ వ్యాలిడిటీ ఉంటుంది, మనకు ముందే చూపిస్తుందిగా తీసుకున్నప్పుడు ఇన్ని డేస్ రిటర్న్ పాలసీ అని అది ఉంటుంది. అయినా కూడా అసలు పోనే పోవట్లేదు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ సేమ్ నేను ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను స్క్రీన్ షాట్, అట్లనే కనిపిస్తుంది. ఇంకా పికప్ తీసుకోవాల్సింది అన్నట్టే ఆ లైన్ బార్ మీద ఉంటుంది కదా, అట్లే కనిపిస్తుంది. బట్ ఇప్పటివరకు పికప్ లేదు, నాకు ఇంకో డ్రెస్కి ఆప్షన్ రాలేదు, ఏమి రాలేదు. ఇంకా చూసి చూసి నేనే మార్చుకున్నాను అనమాట. సో తీసుకుంటప్పుడే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని బ్రాండ్లు
మనం రెగ్యులర్గా తీసుకునే సైజ్ కంటే కూడా కొన్నిసార్లు లూజ్ వస్తాయి, కొన్నిసార్లు టైట్ వస్తాయి. కొన్ని బ్రాండ్లను బట్టి కూడా ఉంటాయి. కొన్ని నాకు ఎల్ వస్తాయి, కొన్ని ఎక్సెల్ వస్తాయి, కొన్ని డబుల్ ఎక్సెల్ వస్తాయి. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీస్ అనమాట. మోస్ట్లీ నేను ఒకటే బ్రాండ్లో తీసుకుంటాను. ఈ బ్రాండు ఇవైతే నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. సో ఇది కొంచెం మరి మేబీ క్లాత్ వల్ల అయ్యి ఉండొచ్చు ఏమో తెలియదు, కొంచెం నాకు లూజ్ అనిపించి నేను అట్లా పెట్టాను అనమాట. ఎంతకి ఇప్పటి వరకు కూడా రాలేదు, ట్రస్ట్ మీ, 25 డేస్, మోర్ దాన్ 25 డేస్ అయ్యింది. సో ఏం చేస్తాం, తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసి తీసుకోవాలి. బట్ కొన్ని కొన్నిసార్లు అవుతూ ఉంటుంది, మనం బయట షాప్లో తీసుకున్నా ట్రయల్ చేసి తీసుకుంటాం, ఇంటికి వచ్చిన తర్వాత చూసుకొని కూడా ఎక్స్చేంజ్ ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు మార్చుకున్న రోజులు కూడా ఉంటాయి. బట్ ఆన్లైన్లో తీసుకున్నది అదే కదా, మనకి వెంటనే మనం ఎక్కడికి బయటకు వెళ్ళక్కర్లేదు, మనకే ఇంటికి వచ్చి ఇస్తారు. మళ్ళీ మన ప్రాబ్లం ఉన్నా కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు లైవ్లో ఇది చూడాల్సింది ఉండదు కదా, లైవ్లో చూడము క్లాత్ ఎట్లా ఉంది ఏంటండి, మనకి ఎట్లా నప్పుతుందో తెలియదు, మనకి ఏ సెట్ అవుతుందో తెలియదు, సైజ్ వస్తుందో తెలియదు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆన్లైన్లో కంపల్సరీ ఎక్స్చేంజ్ అనేది యూజ్ అవుతుంది మనకి. ఇంకా సైజ్ ఇష్యూస్ అయితే చాలా వస్తాయి, ఫిట్టింగ్ ఇష్యూస్ ఆడవాళ్ళకి. మరి ఏం చేస్తాం, నాదైతే అట్లా అయిపోయింది. సో అందరికీ అవ్వాలని లేదు, నాకైతే ఇది సెకండ్ టైం అవ్వడం. తెలిసి మరీ తీసుకుంటామంటే అమెజాన్ అంటే కొంచెం మంచి బ్రాండ్, మనకు మంచిగా వస్తాయి అని ఒక నమ్మకము. సో ఇదే అనమాట, హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓవరాల్గా డ్రెస్ అయితే బాగుంది, మీ సైజుకి తగ్గట్టు తీసుకోండి. నేను లింక్ అయితే కింద మెన్షన్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో.